ఇలాంటి రెసిపీ మ్యాంగో సాగో డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మ్యాంగో సాగో డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్, సగ్గు బియ్యం, నానబెట్టిన సబ్జా, మామిడి పండు ముక్కలు, డ్రై ఫ్రూట్స్. మ్యాంగో సాగో డ్రింక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఒక పాన్ తీసుకోండి. పాన్ పెట్టుకొని ఒక బౌల్ మిల్క్ వేసుకోండి. పాలు పోసేసావు తర్వాత ఇది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది కదా. ఈ లోపల హూ ఈజ్ మమత తెలుసుకుందాం. ఓకే, మామయ్యగా నీ గురించి నువ్వు చెప్పుకోవాలంటే ఏం మాట్లాడతావు బయట? యాక్టింగ్ ట్రై చేస్తున్నా, డబ్బింగ్స్ కూడా చెప్తాను అని చెప్పి. అక్కడ ఏమైనా రాస్తున్నారా అంటే ఆలోచించుకొని చెప్తున్నా. అంతే, కుకింగ్ అంటే ఇష్టం, అప్పుడప్పుడు కుకింగ్ చేస్తాను అంతే. బయటకు వెళ్ళడం అంటే ఇష్టం, షాపింగ్ అంటే ఇష్టం. నీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి? కేఫ్స్ అంటే ఇష్టం. కేఫెస్ బాగా వెళ్తావా? లేదు, ఇష్టం, వెళ్తా అంటే కుదిరినప్పుడు వెళ్తాను. సో నువ్వు వెళ్ళినప్పుడు రెగ్యులర్గా ఎట్లాంటివి ఆర్డర్ చేస్తావు? పేస్ట్రీస్ ఆర్డర్ చేస్తాను ఎక్కువ, డిజర్ట్స్, బిర్యానీ ఆబ్వియస్లీ, అంతే, వ్యాఫిల్స్, కేక్స్. బేసిక్గా డెజర్ట్స్ పర్సన్ అనమాట, ఏదున్నా కానీ డెజర్ట్స్ లవ్ అనమాట. అందుకే ఇవాళ కూడా డెజర్ట్ చేస్తున్నాం. కోఇన్సిడెన్స్. ఓకే, సో ఎస్, ఇది మరిగిపోతున్నాయి. ఒక 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. చక్కగా మిక్స్ అయిపోయింది కదా. మరి తర్వాత ఇప్పుడు ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకోవాలి. సో షుగర్ కరిగిపోయి కొంచెం బాయిల్ అవుతుంది. షుగర్ కరిగిపోయిన తర్వాత ఇది కొంచెం చిక్కగా అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి మిక్స్ చేసుకోవాలి. సో నీ డ్రీమ్ వెకేషన్ స్పాట్స్ ఏమైనా ఉన్నాయా? నాకు ప్యారిస్కి వెళ్ళాలని చాలా ఇష్టం. వై ప్యారిస్? తెలియదు, నాకు ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేను, నిజంగా చాలా అంటే చాలా ఇష్టం. అక్కడ సెటిల్ అయిపోతావా, వెళ్ళి వచ్చేస్తావా? వెళ్ళి రావాలి, సెటిల్ అయ్యేంత సీన్ లేదమ్మా. ఎందుకమ్మా? లేదు కాబట్టి. అదేంటి? అంతే, మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు కదా. ఇది అయిపోయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తా. సో ఇప్పుడు నువ్వు వంట చేద్దామని ఫిక్స్ అయ్యి. ఓకే, ఆఫ్ చేసేద్దాం. కూల్ అవ్వాలి కదా. ఇది కూల్ అవ్వాలి. మనం ఈ లోపల మిగతా ప్రాసెస్ చేసుకుందాం. మరి నెక్స్ట్ మిగతా ప్రాసెస్ సర్వింగ్ గ్లాస్లోనే చేసేసుకుందాం. సో సర్వింగ్ గ్లాస్ తెచ్చేస్తాం. సో ఫస్ట్ ఇందులో 1 స్పూన్ సబ్జా గింజలు వేసుకోవాలి. అది సబ్జా గింజలా? అయిపోయింది, అయిపోయింది. నీ గురించి మొత్తం తెలిసిపోయింది నాకు. లేదు, సారీ, ఫస్ట్ సబ్జా గింజలు వేసుకోవాలి. నాకు డౌటే. ఇదేనా? ఇదే పక్క. నెక్స్ట్ 2 స్పూన్స్ మ్యాంగో వేసుకోవాలి. కొంచెం సబదాన వేసుకోవాలి. ఇప్పుడు కూడా సబ్జా అనే అనుకున్నాం. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్ వేసుకోవాలి. ఓకే, సో ఇది ఇంకా కూల్ అవ్వలేదు కదా, కొంచెం టైప్ పడుతుంది కదా. ఇంకప్పుడు నీ స్వీట్ వాయిస్తో ఒక పాట పాడచ్చు. రావు పాటలు. అరే, నువ్వు పాడితే అది కూల్ అయిపోవాలి. ఇప్పుడు లేదు, కూల్ అయిపోయింది. అసలు పాటలు రావు నాకు. పాడచ్చు కదరా. నిన్ను కోరే వర్ణం, వర్ణం సరి సరి కలిసే నయనం, నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే, మనసులు కలిసేనే చెలిమది మెరిసేనే, రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరీ వర్ణం. అరే, ఇంత స్వీట్ వాయిస్ పెట్టుకుని నేను పాడను పాడను అంటే ఎట్లారా? నాకు పాటలు రావు కాబట్టి. మరి ఇది ఎట్లా వచ్చింది?
ఫ్లోలో వచ్చింది. నీ సాంగ్ దెబ్బకి ఇది కూడా చల్లగా అయిపోయింది. సో దాంట్లో సర్వ్ చేసుకుందామా? మళ్ళీ ఇంకో లేయర్ సబ్జా. మళ్ళీ మ్యాంగో ముక్కలు వేసుకోవాలి. ఓకే. మళ్ళీ ఇంకొంచెం సాబ్దానా వేసుకోవాలి ఒక స్పూను. పైన కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. సో ఫైనలీ మమత చేసిన మధురమైన మ్యాంగో సాగో డ్రింక్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసేయండి. మ్యాంగో సాగో డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్, సగ్గుబియ్యం, నానబెట్టిన సబ్జా, మామిడి పండు ముక్కలు, డ్రై ఫ్రూట్స్. మ్యాంగో సాగో డ్రింక్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో పాలు పోసుకోవాలి. అది మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ వేసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. తర్వాత అందులో పంచదార వేసి కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో నానబెట్టిన సబ్జా గింజలు, మామిడి పండు ముక్కలు, సగ్గు బియ్యం, మరిగించుకున్న కస్టర్డ్ పాలు పోసుకోవాలి. తర్వాత మరో లేయర్ సబ్జా గింజలు, మామిడి పండు ముక్కలు, సగ్గు బియ్యం, డ్రై ఫ్రూట్స్ వేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ సీజనల్ మ్యాంగో సాగో డ్రింక్